ఎంత దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చాలా గొప్పవాడని, దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తి ఉందని, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశానని, 150 మందిని ఒక్కసారిగా ఎదుర్కోగలనని నాకు ఈ సందర్భంలో అధ్యక్ష స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకనొక సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. ఆయన ఏమన్నాయంటే స్వీయ లోపంపులు ఎరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన పూర్ణుడు మానవుడు. లోపమెరిగితే, తన లోపాలేంటో తను తెలుసుకోగలిగితే, తన తప్పులేంటో తను తెలుసుకోగలిగితే వాడికన్నా మించిన మానవుడు పూర్ణుడు అయ్యేవాడు మరొకడు లేరు అని అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడంటే ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నాడు. నాగేశ్వరరావు గారు ఉండే గొప్పతనం నాగేశ్వరరావు గారికి ఉంది, ఎన్టీ రామారావు గారికి ఉండే గొప్పతనం ఎన్టీ రామారావు గారికి ఉంది. నాలో లోపాలు ఉన్నాయి, నేను రాముడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, భీముడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, రావణాసుడి వేషం వేయాలంటే నా వల్ల కాదు, ఏదో లవ్ సీన్లో 2 పాటలు పాడటమే నా ఉద్దేశం తప్ప అలాంటి వేషాలు నేను వేయలేను అనేటువంటి మాట చెప్పాడు. స్వీయ లోపంపులు ఎరుగుట పెద్ద విద్య, పాపం ఆయన స్వీయ లోపంపులు తెలియవు అధ్యక్ష. నాకు తెలియగలుగుతా అధ్యక్ష, మీ ద్వారా వారిని కూడా అడుగుతా ఉన్నా, టీవీలో చూస్తుంటారు. అసలు ఇప్పుడైనా మీరు సొంతంగా నిలబడి గెలిచారండి మొత్తం మీ రాజకీయ చరిత్రలో? సిపిఐని పట్టుకున్నావు, సిపిఎంను పట్టుకున్నావు, లేకపోతే ఆ కళ్యాణాన్ని పట్టుకున్నావు, ఈ కళ్యాణాన్ని పట్టుకున్నావు, ఎవరొకరిని పట్టుకుని గెలవడం తప్ప అసలు మీ బలం ఏంటో తెలుసా? మొన్నదే మీ బలం, మొన్న సింగిల్గా వెళ్ళారు, కేవలం 23 మాత్రమే వచ్చాయి, అది మీ బలం. అది గుర్తుపెట్టండి, మీ మీ 40% 50% సంగతి స్వీయ లోపంపులు తెలుసుకోకుండా మీరు ఏదైనా మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, నాకు ఇంకోటి న్యాయంగానే మాట్లాడుతున్నా, ఇంకోటి కూడా నాకు గుర్తొస్తుంది అధ్యక్ష, ఇంకోటి కూడా నాకు గుర్తొస్తుంది అధ్యక్ష. మనోళ్ళు చాలా సందర్భాల్లో ఆయనకి ఇంగ్లీష్ రాదు, చాలా తప్పు అధ్యక్ష, ఆయనకి ఇంగ్లీష్ రాదు అంటాం, సమంజసం కాదు. ఎందుకంటే ఆయన బిల్ క్లింటన్, బిల్ గ్రేట్స్, టోనీ బ్లెయిర్ లాంటి వాళ్ళ పెద్దలు వచ్చి ఆయన ఇంగ్లీష్ చూసి ఆశ్చర్యపోయి పుంఖాలు పుంఖాలుగా కథ రాశారు. ఆ కథలన్నీ పేపర్లో పడ్డాయి, అవి చూడలేదు. కాకపోతే ఇక్కడ బాధాకరమైన అంశం ఏమిటంటే ఆయనకి ఒరిజినల్ ఇంగ్లీష్ రాదు, ఆయనకి బట్లర్ ఇంగ్లీష్ వచ్చు. ఆ బట్లర్ ఇంగ్లీష్తోనే ఆయన కాలం గడుపుతున్నాడు, మంచిదే నేను కాదని అనడం లేదు అధ్యక్ష. ఇంకొక విషయాన్ని చెప్తాను అధ్యక్ష, వారు ఇంగ్లీషు తెలుగు చాలా సమానమని భావించేటటువంటి మహానుభావుడు అధ్యక్ష. మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ని తెలుగుని రెండింటినీ కలిపి ఒక ప్రయోగం చేశారు అధ్యక్ష. ఏం ప్రయోగం అంటే అది సంకర ప్రయోగం, హైబ్రిడ్ ప్రయోగం చేశారు. దానిలో ఒక అందమైనటువంటి ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని కనిపెట్టారు అధ్యక్ష. అదేమిటో తెలుసా? ఎవ్రీథింగ్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఎవ్రీథింగ్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి ఒక ఫ్రెంగ్లీ భాషను కనిపెట్టినటువంటి మహానుభావులు మన మాజీ ముఖ్యమంత్రి అధ్యక్ష. ఇక ఒక విషయం చెప్పాలి, ఇది ఈ ఎవ్రీథింగ్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి వాక్యం అన్నదే కనిపెట్టబడినటువంటి వాక్యం, దశ దిశలో వ్యాపించింది అధ్యక్ష. ప్రతి చోట ప్రతి టీవీలోనూ మారు మోగిపోయింది. ఇది మోగిపోయిన తర్వాత ఈ పండితుని చూసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. అది వేగుల వారి ద్వారా మన వారు తెలుసుకొని సన్మానం అంటే గిట్టక అర్ధరాత్రి పూట సప సంక సర్దుకొని తపామని పారిపోయి వచ్చి ఇక్కడ రాజధానిలో పడ్డారు అధ్యక్ష. అంత గొప్పవారు, ఆయన ఇంగ్లీష్ రాదనడం సమంజసం కాదనేది నా ఉద్దేశం. ఆయనకు వచ్చింది బట్లర్ ఇంగ్లీషు, దీన్ని మనం గమనించాలనేది కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా